ఆస్తిక బంధువులందరికీ నమస్తులు ఓం శ్రీ శారదాదేవ్యై నమ శ్రీ సన్నిధి ప్రేక్షకులకు శివం శంకరం అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఎప్పటి మాదిరి ప్రతి ఎపిసోడ్లో మాదిరి నేడు కూడా మనము శివ సహస్రనామాల్లో నుంచి సర్వ అనేటువంటి తత్వము చేత ప్రతిపాదించబడ్డటువంటి ఇంకొక నామాన్ని కూడా మనం ఈరోజు స్మరించుకుందాము స్తుంచుకుందాము దాని యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నము చేద్దాము తద్వారా ధన్యత పొందుదాము నేటి నామము ఓం నమో సర్వలోచనాయ శివాయ గురవే నమ ఓం నమో సర్వలోచనాయ శివాయ గురవే నమ ఓం నమో సర్వలోచనాయ శివాయ గురవే నమ ఇది నేటి నామము దీనిలో చూడండి దీని అర్థములోకి వెళ్తే సమస్తమును సంపూర్ణముగా సమగ్రముగా దర్శించగల సర్వద్రష్ట అయిన శివగురువునకు వందనము మళ్ళీ చెప్తున్నాను ఓం నమో సర్వలోచనాయ శివాయ గురవే నమ అనేది నామమైతే సమస్తమును సంపూర్ణముగా సమగ్రముగా దర్శించగల సర్వద్రష్ట అయిన శివగురువునకు వందనము చాలా గొప్ప తాత్విక నామం అండి ఇది చాలా గొప్ప తాత్విక నామము చూడండి ఎక్కడైతే లోచనాయ నమః అని వస్తున్నదో నమః అంటే సంపూర్ణంగా దర్శించగల ద్రష్ట ఈశ్వర చైతన్యము తత్వము అనేది ఇక్కడ అర్థం మనకి మనకి శ్రీ లలితా సహస్ర నామాల్లో కూడా ఉందండి లోలాక్షి అనే నామము అవునా కామాక్షి అనే నామము అమ్మవారి తత్వంలో మీనాక్షి విశాలాక్షి శతాక్షి అనంతాక్షి సహస్రాక్షి ఇవన్నీ కూడా చూస్తున్నది ద్రష్టగా ఉంటున్నది అని అర్థమండి దీనిలో సాధారణంగా బాహ్య కర్పరాల్లో అంటే ఔటర్ లేయర్లో మనం ఆలోచిస్తే అమ్మ లేదా సర్వేశ్వరుడు పరబ్రహ్మమయ్యి అందరికీ పెద్ద దిక్కయ్యి అందరి యొక్క బాగోగులను ద్రష్టగా చూస్తూ సంరక్షిస్తున్నాడు మన భాగోగులను ద్రష్టగా తాను చూస్తూ మనందరినీ అహర్నిశలు వీక్షిస్తూ తన యొక్క కరుణారసము చేత మనందరినీ చూస్తూ మనందరినీ కాపాడుతున్నాడు అనేటువంటిది మనం బాహ్యంగా ప్రాపంచకంగా చేసుకునే అర్థము ఇది సర్వలోచనాయ నమహా నిధానం మరి ఇంకా కొంత లోతుగా వెళ్దాము ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది ఓం నమో సర్వలోచనాయ శివాయ గురవే నమ అంటే సమస్తమును సంపూర్ణంగా సమగ్రముగా దర్శించగల సర్వద్రష్ట ఇక్కడ ఈ పదం ముఖ్యమండి సర్వద్రష్ట అయినటువంటి శివ గురువునకు వందనము ద్రష్ట దర్శించేవాడు చూసేవాడు మరి సరే శివుడు కైలాసంలో ఉంటాడు అక్కడ నుంచి చూస్తాడు అందరిని చూస్తున్నాడు వాస్తవానికి అందరినీ కాపాడుతున్నాడు ఇది నిజం మరి మనము ఈ శివం శంకరం అనే కార్యక్రమంలో మనం మొదటి నామం చెప్పుకున్నామండి ఏమని సర్వాత్మనే నమ అంటే శివుడు సర్వాత్ముడు కదా అంటే శివుడే బహుళ జీవులుగా బహుళత్వంలో మల్టిప్లిసిటీలో ఉన్నటువంటి డివినిటీ ఆయనే కదా శివుడే సర్వాత్ముడు కదా అన్ని ఆత్మల్లో అన్ని జీవుల్లో ఉన్న తానే కదా సరే కైలాసంలో ఉన్నాడు ద్రష్టగా తన యొక్క కరుణారస భరితమైనటువంటి తన దివ్య నేత్రముల చేత తన దివ్య మన చూపుల ఆశీర్వాదం చేత మనందరినీ కాపాడుతున్నాడు సందేహం లేదు మరి శివుడు సర్వాత్ముడు అయినప్పుడు ద్రష్ట సర్వద్రష్ట అనే పదము యోగ మార్గంలో మనం ఎలా అన్వయించుకోవాలి అంటే గుర్తుంచుకోండి జీవుడే శివుడు మనం అవునన్నా కాదన్నా మన అనుభూతిలోకి వచ్చినా రాకున్నా ఇది నిజము జీవుడే శివుడు మరి ఈ జీవుడు కూడా శివుడే కదా మరి నాలో నేను అన్న ఈ భౌతిక ఉపాధి భావన చేత నేను శివుణ్యాన్ని ఎట్లా తెలుసుకునేది మరి నాలో ఉన్న శివుడు ద్రష్ట ఎట్లా అయ్యాడు అంటే ఏ సాధకుడైతే వస్తున్నటువంటి ఆలోచనల్ని స్పందనగా స్పృశించకుండా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏ సాధకుడైతే తనకు వస్తున్నటువంటి ఆలోచనల్ని స్పందిస్తూ స్పృశించకుండా ఆలోచనల్ని ఒక సాక్షిగా చూస్తూ అన్నిటినీ సంపూర్ణంగా గ్రహించగలిగే సాక్షిత్వ భావన ఏదైతే ఉందో సాధకుల్లో అదే సర్వద్రష్ట అదే శివుడు ఇదే యోగ మార్గం భగవాన్ శ్రీ రమణులు కూడా అదే చెప్పారు సాక్షిగా ఉండు సాక్షిగా ఉండు సాక్షిగా ఉండు నీలో మనస్సు చేత ప్రవర్తించబడుతున్న ఈ నీవు ఏదైతే ఉందో అది భ్రమ మనస్సును కూడా గమనిస్తూ సాక్షిగా ఏదైతే ఉందో అదే సర్వద్రష్ట అదే శివుడు మరి ద్రష్టగా మనము మిగిలాలంటేట్లా మనము భూతకాలం తాలూకు భవిష్యకాలం తాలూకు వీటి రెండింటి వలన పుట్టింది మనస్సు భూతకాలం గురించి ఆలోచిస్తే జ్ఞాపకాల గురించి ఆలోచిస్తే మనస్సు మనల్ని లాగేసి తానే మనముగా భ్రమింపజేస్తుంది భవిష్యత్తు గురించి ఆలోచిస్తే మళ్ళీ మనస్సు మనల్ని లాగేసుకొని తానే మనముగా భ్రమింపజేస్తుంది అందుకే భూతకాలం తాలూకు కాకుండా భవిష్యకాలం తాలూకు కాకుండా వర్తమాన యథార్థ స్థితిలో ఉండగలిగితే అదే సర్వద్రష్ట అదే సర్వలోచనత్వము అదే సర్వద్రష్ట శివుడు మనలో ఉండి నాటకాన్ని గమనిస్తున్నాడు మనం ఎప్పుడైతే పాత్రదారుడుగా కాకుండా సూత్రదారుడిగా ద్రష్టగా మనము ధ్యాన సిద్ధిని పొంది సాక్షిత్వ భావనలు నిలబడగలిగితే అప్పుడు మనమే శివుడవుతాం మిత్రులారా ఈ నామము గొప్ప యోగ యోగ మార్గము అందుకే మిత్రులారా మళ్ళీ చెప్తున్నాను ఓం నమో సర్వలోచనాయ శివాయ గురువే నమ ఈ నామాన్ని ఉచ్చరించిన ఈ నామాన్ని స్మరించిన ఈ నామాన్ని ఒక ఒక నామయోగంగా గురువు దగ్గర అనుగ్రహ పొంది ఉపాసించిన ఈ నామం యొక్క తత్వాన్ని మనము ఈ రకంగా విచారము చేత తెలుసుకోగలిగిన తప్పకుండా మనకు కూడా సాక్షిత్వ భావన కలుగుతుంది తద్వారా ఈ జీవుడే శివుడు అన్నటువంటి ఎలుక మనకు కలుగుతుంది ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు సర్వే జనా సుఖనోభవంతు మీ శివప్రసాద శాస్త్రి